హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హాస్ని క్రియేషన్స్. ఇవాళ ఎంతో టేస్టీగా ఈజీగా ఇంట్లోనే ఈవినింగ్ స్నాక్స్ కోసం ఎంతో ఈజీగా చెగుడియాలు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనం ముందుగా ఒక ఈ గ్లాస్తో నేను 2 గ్లాసులు బియ్యం పిండి తీసుకున్నాను. అదే గ్లాస్తో వాటర్ తీసుకోవాలి. 1 గ్లాస్ వాటర్ తీసుకొని అందులో నల్ల జీలకర్ర, 1 స్పూన్ కారం, రుచికి సరిపడు ఉప్పు వేసుకొని బాగా కలిపి ఇలా బాయిల్ అయినంత వరకు కొంచెం మరిగించుకోవాలి. ఇలా మరిగించిన దాంట్లో మనం ముందుగా తీసి పెట్టుకున్న బియ్యం పిండిని కొంచెం కొంచెంగా వేస్తూ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి, అలా కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్, లేకపోతే కిందన అడుగు పట్టే ప్రమాదం ఉంది. సరే, ఇలా పొడి పొడిగా వచ్చిందో, ఇప్పుడు దీని మీద మనం ఒక మూత పెట్టుకొని 1-10 నిమిషాలు ఉంచి గోరువెచ్చ అయిన తర్వాత 1 పళ్ళెం తీసుకొని దాంట్లోనే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని అంతా వేసుకోవాలి. ఇలా వేసుకొని చెయ్యి కొంచెం కొంచెం తడి చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. చూసారా, ఇలాగ గట్టిగా ముద్దలా బాగా కలుపుకోవాలి. మనం ఫ్రై చేసుకోవడానికి కడాయి పెట్టుకొని దాంట్లో రీఫ్రై సరిపోయినంత ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మనం 1 రొట్టెల పీట తీసుకొని కొంచెం కొంచెంగా మనం తీసుకుని తయారు చేసుకున్న పిండిని చిన్న చిన్న బౌల్స్లో చేసుకొని ఇలాగ ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకొని 2 సైడ్లు ఇలా కలుపుకోవాలి. ఇలా తయారు చేసుకున్న మన చెగుడియాల్ని ఒక్కొక్కటి చొప్పున ఆయిల్లో వేసుకొని లో ఫ్లేమ్లోని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలాగా మనం ఫ్రై అయినవి ఇలా పెట్టుకో. చూసారా ఫ్రెండ్స్, ఎంత క్రిస్పీగా ఎంత బాగా వచ్చాయో. లోపల కూడా సేమ్ షాప్లో కొనేలాగా గుల్లగా వచ్చాయి కదా ఫ్రెండ్స్. ఇది మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ ద్వారా చెప్పండి ఫ్రెండ్స్. ఓకేనా, మరిన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్.